పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసి సాధించిన భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాధాన్యతను తెలిపే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం రద్దు చేయడం దారుణమన్నారు ప్రొద్దుటూరు ఆర్ఎస్ఎస్ సభాధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్ రావు. ప్రభుత్వమే నవంబర్ 1 అధికారికంగా అవతరణ దినంగా నిర్వహించాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు. నవంబర్ 1 సందర్భంగా ప్రొద్దుటూరు లైట్ పాలన సెంటర్లోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుసెట్టి రామ్మోహన్ రావు మాట్లాడుతూ, గత 4 నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినంగా కొనసాగించాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వానికి ఎన్ని మార్లు వినతులు అందజేసినా ప్రయోజనం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి వంటేరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు త్యాగనిరదని ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భూమిరెడ్డి ప్రతాపరెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ నవంబర్ 1 మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అని మనకందరికీ ముందు నుంచి తెలుసు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ కాదు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మనం ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశాము, లెటర్ల ద్వారా కానీ బహిరంగ సభల్లో కానీ. ఈ ప్రభుత్వానికి చెవికెక్కేటట్లు మాకైతే కనపడవడం లేదు. ముఖ్యమంత్రి గారికి నేరుగా ఎన్నో ఉత్తరాలు ఆరోగ్యశవ తరపు నుంచి కూడా మేము అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబర్ 1 కాబట్టి ఈ రాష్ట్రం నవంబర్ 1 ప్రకటించి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయాల్సినటువంటి పరిస్థితి. పూర్వము నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్రమే పెద్ద ఎత్తున జరిపేది. కాలక్రమేణా ఏ మహనీయుడైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రము తెలుగు మాట్లాడే ప్రజలకు ఒక రాష్ట్రం ఉండాలని భావించి మద్రాసులో ఆయన 53 దీక్షను కొనసాగించి అసూలు కాశారు. అటువంటి మహానుభావుని మర్చిపోయి ఈ ప్రభుత్వం కనీస పరిజ్ఞానం లేకుండా ఎందుకు ఈ నవంబర్ 1 వచ్చిందని కూడా తెలియకుండా వారు ప్రకటించకుండా తాత్సారం చేస్తూనే ఉన్నారు. అలాగే ఆయన పేరుతో ఒక మ్యూజియం చెన్నైలో ఉంది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమే ఆ యొక్క స్థలాన్ని కొనుగోలు చేసి మ్యూజియాన్ని కట్టారు, మంచి గ్రంథాలయాన్ని కట్టారు, కన్వెన్షన్ హాల్ కూడా కట్టారు మైలాపూర్లో. ఇప్పటికి దాదాపు 10 అయింది, దానికి గ్రాంట్ ఇష్యూ చేయరు, దానికి ఇవ్వాల్సిన బడ్జెట్ ఇవ్వకుండా వారి యొక్క ప్రాణంపైన స్థాపించబడినటువంటి రాష్ట్రానికి ఇవాళ వీళ్ళందరూ పదవులు అనుభవిస్తూ మహనీయులను మర్చిపోవడం అనేది చాలా గర్హించదగిన విషయం. రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఫాస్ట్ యుగంలో ఎవరు మహనీయులు ఎవరు అమహనీయులు కూడా తెలియని పరిస్థితులు ప్రజలకు రాబోతోంది, కొత్త జనరేషన్కి రాబోతోంది. కానీ ప్రభుత్వానికి కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు, కొన్ని సంఘాలు ఈ యొక్క కార్యక్రమాలను జరుపుతున్నా కానీ వాళ్ళకి తెలిసి కూడా ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి బుసెట్టి రామ్మోహన్ అన్న చెప్పిన విధంగా మరి తెలుగువారి గుండె చప్పుడు, ఉద్యమాల ఊపిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధనలో అసూరు బాసిన మహనీయుడి యొక్క జీవితం ఈరోజు అందరూ కూడా ఆదర్శంగా తీసుకునే సమయంలో మరి నా యొక్క చరిత్రనే మరుగునపరిచేటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. రాబోయేటువంటి భావితరాలకు ఇటువంటి మహనీయుని యొక్క ఆనవాళ్ళు, ఇటువంటి మహనీయుని యొక్క గొప్ప త్యాగాలు నిలవాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈయన యొక్క ఆత్మ బలిదానంతో సాధించినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఖచ్చితంగా మిగతా సంఘటనలతో సంబంధం లేకోకుండా ఇది ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఆయన యొక్క జ్ఞాపికలను భద్రపరిచినటువంటి ఆ పురావస్తు శాస్త్ర ఆధునటువంటి మ్యూజియంను కూడా సంరక్షించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పెద్దలు మాట్లాడారు, ఆంధ్రప్రదేశ్ అవతరించినప్పటి నుంచి అవతరించడానికి కారణం పొట్టి శ్రీరాములు గారి బలిదానంతో ఏర్పడినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ మనకు ప్రపంచంలోనే స్ఫూర్తి ప్రదాతమైనటువంటి